నెల్లూరు నగరం 39వ డివిజన్ లో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వేలూరు మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ది సంక్షేమ పథకాల బోర్డును ఆయన ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేశారు. అనంతరం కార్పొరేటర్ వేలూరు మహేష్ జంగం కార్పొరేషన్ చైర్మన్ ప్రసన్నలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ది జగనన్నతో, నెల్లూరు అభివృద్ది అనిలన్నతో సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో అవసరమని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇన్ఛార్జి ఎం సునీల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వాలంటీర్లు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగరంలో 39వ డివిజన్ లో ఆంధ్రప్రదేశ్ కి జగనన్న ఎందుకు కావాలనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ముందుగా మన నెల్లూరు పట్టణ ప్రజలందరికీ కూడా తెలియపరుస్తున్నాం, మనం గతంలో ఎన్నో ప్రభుత్వాలను చూసాం. ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు ప్రతి ఒక్క పేదవాడిని దగ్గరగా చూసి వారికి ఏం కావాలనేది ఒక మేనిఫెస్టోని తయారు చేశారు. మేనిఫెస్టో తయారు చేసి గడిచిన 4 సంవత్సరాల 9 నెలల్లో 99% పనులు పూర్తి చేసి ఈరోజు ప్రజల కాడికి పోతా ఉన్నారు. ఎవరైనా ఎలక్షన్కి వెళ్ళాలా, ఓటు అడగాలా అంటే నేను అది చేస్తాను ఇది చేస్తానని చెప్తారు. అలా కాకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నేను పని చేస్తుంటేనే నాకు ఓటేయండి చెప్పడం నిజంగా మనం ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మనం అందరం కూడా అభినందించాలి. అలాగే ఈరోజు నెల్లూరు నగరంలో మన నగర శాసనసభ అనిల్ కుమార్ యాదవ్ గారు ఈ 39వ డివిజన్లో అభివృద్ధి పనిలో నిజంగా ఎంత ముందున్నారంటే ఈరోజు చూస్తూ ఉన్నాం. కనీసం మన 39వ డివిజన్ 39 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఈరోజు ఈ ఒక సచివాలయం సంబంధించి 9 కోట్ల రూపాయలు సంక్షేమ పథకాలు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో ఈరోజు పచ్చ చొక్కాలు వేసుకొని మాకు ఓటేయండి అని చెప్పని తిరుగుతూ ఉన్నారు. నిజంగా తెలుగుదేశం వాళ్ళకి సిగ్గుందా లేదా అర్థం. ఏ మొహం పెట్టుకుని వస్తారు ఆయన నారాయణ మళ్ళా ఓటేయండి అని తిరుగుతున్నాడు వస్తున్నాడు. ఒకటే అడుగుతున్నా నారాయణ కానీ ఏ మొహం పెట్టుకొని నువ్వు వస్తావయ్యా నారాయణ అని చెప్పని అడుగుతాం. గతంలో నువ్వు అంతా శిలా పలకాలు ఏర్పాటు చేసిపోతే ఈరోజు పూర్తి స్థాయిలో పార్కులు కావచ్చు, రోడ్లు కావచ్చు, పెన్నా బ్రిడ్జి కావచ్చు, అలాగే 2 ఫ్లైఓవర్ కావచ్చు, ప్రతి ఒక్కరి కూడా మన నెల్లూరు నగర శాసన అనిల్ కుమార్ యాదవ్ గారు చొరవతో ఈరోజు పనులు సర్వేగం జరుగుతున్నాయని చెప్తున్నాను. నువ్వు మళ్ళా కూడా నా ఎలక్షన్లో ఈ 4 రోజులు తిరిగిన తర్వాత మళ్ళా 5 సంవత్సరాలకి కనపడే వ్యక్తివి నువ్వు. నిన్ను ఏమని చూసే జనాలు ఆదరిస్తారో ఒకటే చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా పని చేసేవాడికి ఓటివ్వండి, పని చేసేవాడికి మీరు సాయంగా ఉండండి అని చెప్పని నేను మన నెల్లూరు నగర పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మన నెల్లూరు పట్టణ ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జగనే ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని 39వ డివిజన్ పరిధిలో ఈరోజు మన 46వ డివిజన్ కార్పొరేటర్ వేలూరు మహేష్ అన్న, అదేవిధంగా మన 40వ డివిజన్ ఇన్ఛార్జ్ మానికల సునీల్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఎందుకంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పారో, ఎన్నికల హామీలో ఏదైతే ప్రజల్ని ఓట్లుగా అభ్యర్థించి ఆ మేనిఫెస్టోని చూపించారో ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ 100కి 100% ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మన మేనిఫెస్టోలో ఉన్న పథకాలన్నింటినీ ప్రతి ఇంటికి అమలు చేయడం జరిగింది. నేరుగా వారి ఖాతాల్లోనే వేస్తూ ఎటువంటి లంచాలకి తావు లేకుండా, కులం, ప్రాంతం, మతం, రాజకీయం ఏది చూడకుండా ఈరోజు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అందిస్తూ అదేవిధంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించిన ఏకైక ముఖ్యమంత్రి మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు రాష్ట్రం అంతా ప్రతి డివిజన్లో ప్రతి జిల్లాలో కూడా మనం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి జగన్ ఎందుకు కావాలంటే అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరం ధైర్యంగా వెళ్ళి అడగగలుగుతున్నామంటే ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమ పథకాలే దీనికి నిదర్శనం. ఈరోజు మనం చూసుకున్నట్లయితే మన గౌరవ నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ అన్నగారి సహాయ సహకారాలతో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ అందించడం కానివ్వండి, మన గడప గడపకు కార్యక్రమాన్ని విజయవంతంగా తిరిగి ప్రతి వార్డులో కూడా ఎటువంటి
చిన్న పని కూడా పెండింగ్ లేకుండా ఈ రోజు అనిల్ అన్న ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా నెల్లూరు సిటీని ఇంతవరకు ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు వెళ్ళిపోయారు కానీ గత 10 సంవత్సరాలుగా మన అనిల్ అన్న ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి జరిగిందో మనం చూస్తున్నాం ఈసారి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ రావడం అదే విధంగా మళ్ళీ మన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు రెండోసారి మన నెల్లూరు నగర శాసన సభ్యులుగా గెలవడం ఇది చూసిన తర్వాత మా అందరికీ నిజంగా చాలా గర్వంగా ఉందండి ఎందుకంటే ఈ వార్డ్ లోనే చూసుకున్నట్లయితే ప్రతి మన నారాయణ గారు వచ్చారు ప్రతి దగ్గర శిలాఫలకాలు వేశారు వెళ్ళిపోతూ వచ్చారు ప్రతి దగ్గర రోడ్డుని గుంటలుగా తవ్వారు వెళ్ళిపోయారు కరోనా వచ్చింది హైదరాబాద్ లో రెస్ట్ తీసుకున్నారు బట్ అలా అనిల్ అన్న అలా చేయలేదండి ప్రతి ఒక్కటి ఇది నారాయణ గారు స్టార్ట్ చేశారా దీన్ని స్టార్ట్ చేయకూడదు ఇది ఆయన ఏరియా అన్న ఇది వాళ్ళదని చూడకుండా ప్రతి ఒక్క డివిజన్ లో కూడా నెల్లూరు నగర అభివృద్ధిని చూస్తున్నాం మనం పెన్నా బ్యారేజ్ కానివ్వండి ఇక్కడే ఉన్నామండి చాలా సంవత్సరాలుగా మా నెల్లూరు మూలాపేటలో ఉన్న కోనేరు తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత నెల్లూరు నగరంలోనే అలాంటి కాలువ ఉందండి అలాంటి కోనేరు ఉందని చెప్పడంలో నిజంగా అతిశయోక్తి లేదండి అలాంటి కోనేరును కూడా ఎంతో అద్భుతంగా చేసి మాకు అందించడం జరిగింది అదేవిధంగా ప్రతి డివిజన్లో కూడా రోడ్లు డ్రైనేజీలు ఇవ్వడం కానివ్వండి ఎక్కడా లేని విధంగా ఆహ్లాదకరమైన పార్కులని పెద్దవారికి కానివ్వండి పిల్లలకు కానివ్వండి వాళ్ళకి ఎంతో సౌకర్యవంతంగా ప్రతి పార్కును కూడా అభివృద్ధి చేసి మాకు అందించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా ఒక చిన్న డివిజన్లో కూడా ఎవరైనా ఒక 100 మంది వచ్చి అన్న మాకు కష్టం అంటే వెంటనే చలించిపోయి అది వెయ్యాలా లేదా అని ఆలోచిస్తారు బట్ అలా కాకుండా ఒక చిన్న సందులో కూడా అన్న మాకు ఈ ప్రాబ్లం ఉంది మాకు ఈ రోడ్డు కావాలని 10 మంది అడిగితేనే మనం చూసాం తిరుసుపేటలో కూడా మొత్తం ఇచ్చింది కాకుండా కూడా ఒక 10 మందికి అది అవసరం అనుకుంటే వెంటనే దాన్ని వెనక ముందు ఆలోచించకుండా అది ప్రజలకు ఎటువంటి కష్టమైనా సరే నేనున్నాను అని ముందుండి నడిపించే ఏకైక నాయకుడు మా నెల్లూరు నగర శాసన సభ్యులు అనిల్ కుమార్ అన్న గారు ఖచ్చితంగా మూడోసారి కూడా హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అనిల్ అన్న నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో గెలవబోతున్నారు ఇలాంటి బూటక రాజకీయాలు అలా ఎంతమంది ఏమి చేసినా కూడా ఆ దేవుని ఆశీస్సులతో నెల్లూరు నగర ప్రజల ఆశీస్సులతో ఖచ్చితంగా వన్స్ మోర్ అనిల్ అన్న వై నాట్ 175 మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాబోతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను।